ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. చాలా మందికి ఎంప్లాయీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా చేయగలరు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేవు అని చాలా మంది భ్రమలో ఉండిపోతున్నారు. బట్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఓన్గా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే మీరు కేవలం 10 నుంచి 30 ఏళ్ళ మధ్యలోనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. బట్ ఎలా అనేది ఈ రోజు ఎప్పుడు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, చాలా మందికి నెల నెల జీతం ఎవరికైతే వస్తుందో, ఒక ఐటీ జాబ్ చేసే వాళ్ళు, ఫార్మా జాబ్ చేసే వాళ్ళు, వీళ్ళకి మోసమే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ వీళ్ళ కోసమే పెట్టారు అనే ఒక భ్రమలో ఉండిపోయారు. బట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు కూడా నిజంగా కాంపౌండింగ్ ఉపయోగించుకుంటూ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రాబట్టవచ్చు? అసలు దీనికంటే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? సో ఎంప్లాయీస్ కి అయితే ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది, వాళ్ళకి తెలుసు నేను ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, నా రిటైర్మెంట్ టైం ఎప్పుడు అన్నది వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏమంటే వాళ్ళకి మాకు రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు కదా, సో మేము దీని మీదే మాకు ఆధారపడి ఉన్నాం అనేసి వాళ్ళు లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉంటారు వర్క్ అనేది. అండ్ మెయిన్ ఏంటంటే ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్ అంటే ఫస్ట్ వీక్ వాళ్ళకి సాలరీ వస్తుంది కాబట్టి ఒక సర్టెన్ అమౌంట్ ఇంత మేము ఫిక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేసి వాళ్ళకి తెలుస్తుంది. కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్కి వాళ్ళ దగ్గర చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, సో ఆ కమిట్మెంట్లోకి వచ్చేసరికి వీళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ అనేది పక్కనే పెట్టేస్తారు. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి కాలేజ్కి ఫీజు పే చేయాలంటే పే చేస్తారు, ఇంటికి రెంట్ కావాలంటే ఓకే, లేకపోతే వాళ్ళకి డే టు డే నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనేసి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఓన్ రిటైర్మెంట్ అన్నది, నాకు కూడా రిటైర్మెంట్ ఉంటుందా, నా ఇలాగే కదా కంటిన్యూ అయిపోతుంది అన్నది వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తుంటారు. కానీ సంపాదించిన వాళ్ళ సంపాదనలో వాళ్ళు కనుక రోజుకి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఎంప్లాయీ ఎంత అయితే వాళ్ళు రిటైర్మెంట్ కోసం అనేసి సేవ్ చేసుకుంటారో దానికి 2-3 times వీళ్ళు ఇంకా సేవ్ చేసుకోవచ్చు. కాలిక్యులేషన్ చెప్పమంటారా? తప్పకుండా మేము, అంటే రాజేశ్వరి గారు వచ్చారంటే కాలిక్యులేషన్స్ అనే వాటితో చాలా క్లియరెన్స్ ఇస్తుంటారు అందరికి. సింపుల్ గా ఒక 100 రూపాయలు చెప్తున్నా, ఓకే, ఒక పర్సన్ ఒక 40 సంవత్సరాలు వేసుకుందాము, ఓకే ఓకే, ఎందుకంటే 25 నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, 25 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక 30 ఇయర్స్ కోసం వేసుకుందాం, ఒక 30 సంవత్సరాలు కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా దగ్గర దగ్గర వాళ్ళకి ఒక 1.6 crore వస్తుంది. 1,60,00,000 రూపాయలు సంపాదించవచ్చు. సంపాదించవచ్చు కాదు, సేవ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళకి టోటల్ వాల్యూ. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ 10 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, 10 lakhs 80,000, బట్ వాళ్ళకి వచ్చింది 68 లక్షల దాకా. నథింగ్ బట్ ఇంటూ 10 times అయినా అంతే అండి. ఇదే కనుక ఒక 25 ఇయర్స్ పర్సన్ నెక్స్ట్ 35 ఇయర్స్ 100 rupees పర్ డే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 3.5 crore rupees వాళ్ళ దగ్గర వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్ ఉంటుంది. అంటే ఈ కాంపౌండింగ్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది మ్యామ్ నాకు. ఎందుకంటే మీరు ఇందాక కాలిక్యులేషన్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే 25 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 1,60,00,000 బానే ఉంది. అదే 25 సంవత్సరాల వ్యక్తి, ఇక్కడ మీరు మళ్ళీ వినాలి, 30 సంవత్సరాలు అన్నారు, జస్ట్ 5 సంవత్సరాలు పెంచారు, ఈ 5 సంవత్సరాలు పెంచితే 2 crore ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చింది అంటే వాడు కష్టపడి 30 సంవత్సరాలు చేస్తే వచ్చింది 1 crore, ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకో 2 crore వస్తుంది, 30 సంవత్సరాలకు 1 crore వస్తే ఎక్స్ట్రా 5 సంవత్సరాలకు 2 crore వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు ఒక సర్టెన్ టైం దాకా ఒక 15-20 సంవత్సరాల దాకా పే చేస్తారండి. పే చేసాక ఇంకా ఎక్కడ ఈ రోజు పే చేస్తాను వద్దులే అనేసి, ఇంకా లేదా వాళ్ళు ఒకవేళ పిల్లలు పెద్ద వాళ్ళు చెప్పేసేట్లు అయిపోయి నాన్నను ఇంకా ఈ బిజినెస్ చెయ్యొద్దు అంటే వాళ్ళు బిజినెస్ ఆపిస్తారు కదా, సో ఈ ఇన్వెస్ట్మెంట్ అక్కడితో ఆపిస్తారు. ఓకే, బట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నుంచే వాళ్ళు ఆ కంటిన్యూ చేసుకున్నారనుకోండి, అదే డైలీ 100 rupees చెప్పిన నెలకి 3,000 రూపాయలు చెప్పిన వాళ్ళు SWP చేసి మళ్ళీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఈ డబ్బులు వస్తాయి ఇంత.
సో 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నెలకి ఎంత లేదన్నా ఒక 2-2.5 లక్షలు వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ డబ్బులు. సో జస్ట్ ఇమాజిన్ ఇన్నాళ్ళు కష్టపడేనప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నది, అండ్ ఆ కష్టంతో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళ అప్కమింగ్ లైఫ్ ఎలా ఉంటుంది. సో దీనికోసం అనేసి నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఎప్పుడు తీసుకున్నా కూడా రిటైర్మెంట్ అన్న దాని మీద ఒక మంచి టాపిక్ తప్పకుండా మ్యామ్. దీన్ని బట్టి చాలా మందికి జాబ్ ఉంటేనే సేఫ్ లైఫ్ చివరి వరకు చచ్చిపోయే వరకు జాబ్ చేయాల్సిందే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మైండ్ ఓపెనింగ్ ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. జాబ్ చేసే వాళ్ళకి మంచి రిటైర్మెంట్ ఉంటుంది, క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళే టాప్ చేస్తారు, ఇదంతా కూడా మన మైండ్ సెట్. అవును, కానీ అలా కాదు. వీటన్నిటిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్.